స్టూడెంట్స్ వీక్ అంటే రిఫ్రెష్ చేస్తున్నాము, రిఫ్రెష్ చేయడం చేస్తామండి. ఇంకా స్వాప్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎంపీ అదే ఎక్స్టెన్షన్ స్టూడెంట్స్ వీక్ కంట్రోలర్ ये टेबल डेलीगेट ये टेबल डेटा सोर्स मैं कॉल्स इन रोड मेथड्स में आई और रोड मेथड्स में इंप्लीमेंट చేయాలి सही चल ఇక్కడ వచ్చేసి मेथड्स मैं इंप्लीमेंट रिटर्न स्टूडेंट्स डॉट कॉम स्टूडेंट सेल इक्वल टू टेबल व्यू डीक्यू एलिजिबल सेल विद आइडेंटिफायर सेल एल्स रिटर्न ये टेबल सेल स्टूडेंट सेल पे लेट ये स्टूडेंट इक्वल टू students of index path dot group cell dot student cell dot text label dot text equal to human one okay a student dot name let's see A student dot roll number name roll number side by side display చేస్తున్నాను నేను student cell डिटेल टेक्स्ट लेबल डॉट टेक्स्ट वच्चेसी अड्रेस डिस्प्ले चेस्तानु ए स्टूडेंट डॉट अड्रेस रिटर्न स्टूडेंट सेल इक्कड वच्चेसी इदि पेट्टुकुन्नाम अन्नमाट सेल ऐडेंटिफायर मेन डॉट स्टोरी बोर्ड लोकि वेल्लेसि दीनि ओक सेल ऐडेंटिफायर एं सेट चेसामो अदि चूद्दामु स्टूडेंट सेल लो उंटुंदि स्टूडेंट सेल फाइन मन चाहिए रिफ्रेश रिफ्रेश मन फोर डेटर फेटे रिफ्रेश स्टूडेंट्स बट रीड स्टूडेंट्स स्टूडेंट्स मेथड ఈ మెథడ్ మనం స్టూడెంట్స్ ని ఫెచ్ చేస్తది ఫెచ్ చేసినప్పుడు మనం ఏం చేయాలి స్టూడెంట్స్ రిమూవ్ ఆల్ ఫస్ట్ రిమూవ్ చేయాలి తర్వాత స్టూడెంట్స్ ఈక్వల్ టు ఫాంట్స్ append contents of sequence underscore students tarvata
students table dot reload data table ని రిఫ్రెష్ చేస్తున్నాము this wrap students table ని ये टेबल बस इट टेबल भी डेटा सोर्स इन डेलीगेट सेट देन ये रेफरेंसिंग आउट है व्हिच इज स्टूडेंट्स टेबल भी अरेंज रिटर्न स्टूडेंट्स इंका स्टूडेंट्स वीक अंत मैं मूव अवट्ले क्लिक मूव अवाली अभी मैं इंत विधा चूसा इन इंको विधा ये विधा मूव अव चूप दीन आइडेंटिफायर मैं पड़ता so students okay so put the user in our click chestado what I need to do is perform security identifier identifier ivali padostunna edaithe man security identifier ichamo adi ikkada man perform chestunnam click chesina kuda dani perform chestunnamo manam ikkadi ఈ వీ పంట్ లోకి వెళ్తాము అక్కడ స్కూల్స్ ఉంది పెచ్చేస్తా స్టూడెంట్స్ ఉంది పెచ్చేస్తా స్టూడెంట్స్ ఉంది పెచ్చేస్తా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ కి వెళ్ళాము ఇక్కడ దేర్ ఆర్ నో స్టూడెంట్స్ नयम वे डीएन रेडी स्टूडेंट क्रिएट रिफ्रेश मैं इंका रिलेशनशिप क्रिएट जस्ट क्रिएट रिलेशनशिप मैं ऐड इकड़कोचा नेम रेडी रोल नंबर 101 अड्रेस हैदराबाद इक मैं वी आर एबल टू क्रिएट स्कूल स्टूडेंट्स बट ఈ స్టూడెంట్ ఎవరు ఏ స్కూల్లో ఉన్నాడు అని చెప్పలేము మనం అది చెప్దాం చూద్దాం నా కూడా ఐడియా లేదు ఎలా చెప్పాలో ఊరిపోయి ఓకే వేరియబుల్ క్రియేట్ ఇట్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ వెళ్ళినా కూడా లేవా ఇక్కడ మన వ్యూల పేరు రావాలి रही
బట్ మీరు ఈ బిఎన్ రెడ్డి అండ్ అరుణ ఏ స్కూల్లో ఉన్నారో మనం చెప్పలేదు. చెప్పే విధానం చూడు మాత్రం ఎలా చేయాలి. ఫస్ట్ ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ స్కూల్ను పాస్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు స్కూల్ను పాస్ చేసి ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ మనం ఫెచ్ చేయాలి. ఓకే అది చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ స్కూల్ని ఏ విధంగా పాస్ చేస్తామో దాదాపు మనం ఇంతకుముందు చూడలేదు ఈ విధానము, అది చూద్దాం. స్కూల్స్లో ఇక్కడ మనం ఇది చేస్తున్నాం ప్రథమ సెక్యూర్ విత్ ఐడెంటిఫైయర్. మనకు అడిషనల్గా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. స్కూల్స్ వ్యూ కంట్రోలర్లో మనకు ప్రిపేర్ ఫర్ సెక్యూర్ విత్ ఐడెంటిఫైయర్ ఇక్కడ వచ్చేసి లెట్ సెలెక్టెడ్ స్కూల్ ఎలా వస్తుంది. స్కూల్స్ టేబుల్ వ్యూ డాట్ ఇండెక్స్ పాత్ ఫర్ సెలెక్టెడ్ రోస్ సెలెక్టెడ్ రో మనకి ఇక్కడ సెలెక్టెడ్ ఇండెక్స్ వస్తుంది టేబుల్ వ్యూలో. దాని నుంచి లెట్ ఏ స్కూల్ ఈక్వల్ టు స్కూల్స్ ఆఫ్ సెలెక్టెడ్ ఇండెక్స్. మనం ఎక్కడికి వెళ్తున్నాము స్కూల్స్ వీక్ అంట్లకి వెళ్తున్నాము. ఇఫ్ లెట్ స్టూడెంట్స్ వీక్ అంట్లో స్టూడెంట్స్ వీ కంట్రోల్ ఈక్వల్ టు సెగ్యూ డాట్ డెస్టినేషన్. డెస్టినేషన్ అనేది స్టూడెంట్స్ వీ కంట్రోల్ అయితే స్టూడెంట్స్ వీ కంట్రోల్లో ఒక ప్రాపర్టీ ఉంది. దిస్ ఈజ్ సింప్లీ పాసింగ్ ద డేటా. డేటాని ఏ విధంగా పాస్ చేస్తామో అది చూద్దాం. ఇది యాక్చువల్గా స్కూల్ ఈక్వల్ టు ఏ స్కూల్ మనకి ఇండెక్స్ పాత్ వచ్చింది. ఇండెక్స్ పాత నుంచి మనం రోడ్ ఫెచ్ చేస్తున్నాం సింపుల్. మనము అక్కడికి వెళ్ళి ప్రిపేర్ ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి. యాక్చువల్గా మనం సెకండ్ వీకెండ్లోకి వెళ్ళే ముందు నువ్వు ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుని పాస్ చేయొచ్చు ఉంటుంది. మనం ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటున్నాము, ఏ టేబుల్ వ్యూ సెల్ మీద ఏదైతే క్లిక్ చేశాడో ఆ టేబుల్ వ్యూ సెల్ ఇండెక్స్ పాత డాట్ రోడ్ బేస్ చేసుకునేసి ఒక స్కూల్ని మనం ఫెచ్ చేస్తున్నాము. ఆ స్కూల్ని మనం డెస్టినేషన్ ఫైండ్అవుట్ చేసి ఇది స్టూడెంట్స్ వీక్ వన్లో అయితే కనుక ఆ స్కూల్ని ఇక్కడ పాస్ చేస్తున్నాము. ఇక్కడ స్కూల్లో వచ్చేసి స్టూడెంట్స్లో వచ్చేసి మనకి స్కూల్ అనే ప్రాపర్టీ కూడా ఉండదు. ఓకే దాన్ని కూడా మనం పాస్ చేద్దాం. ఇక్కడ వరకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు రిలేషన్షిప్స్ ఏదైనా ఇచ్చాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్నాం స్కూల్ ఏదైతే మనం పాస్ చేసామో స్కూల్స్ వీక్ కంట్రోలర్ నుంచి స్టూడెంట్ వీక్ కంట్రోలర్కి దాన్ని ఇక్కడ పాస్ చేసాము. ఇక్కడ మనకి ఏం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టూడెంట్ క్రియేట్ చేసేటప్పుడే ఆ స్టూడెంట్ని ఒక స్కూల్లో పడేస్తాం. అది పడేస్తే ఎలా ఏదైనా పడేస్తామో చూద్దాం. లెట్ ఒక స్కూల్ని కూడా నేను క్రియేట్ చేస్తా, రన్ చేసి చూడండి ఎన్ని ఎర్రర్స్ వస్తాయి మనకి.
ఇక్కడ మనకు స్కూల్ కావాలి. ఆ స్కూల్ వచ్చేసి ఈ స్కూల్. ఇంకా ఎక్కడికి వస్తున్నారు చూడండి. ఇక్కడ మనం న్యూ స్కూల్ ని క్రియేట్ న్యూ స్కూల్ అంటే సింప్లీ నేమ్ చేంజ్ స్టూడెంట్ న్యూ స్టూడెంట్. మనకి ఇక్కడ అడిషనల్ గా కావాల్సింది స్కూల్ కావాలి. ఈ స్కూల్ మనకు ఆల్రెడీ వచ్చింది, ఇక్కడ ఉంది స్కూల్. ఆ స్కూల్ ని ఇక్కడ పాస్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్యాన్ కన్వర్ట్ ఏ వాల్యూ ఆఫ్ టైప్ సివి స్కూల్ టు స్కూల్. ఇది కరెక్ట్ కన్వర్ట్ టు స్కూల్. మనం ఏం చేయట్లేదు, మనకు ఏమేమి ప్రాపర్టీస్ అయితే అవసరమైతే స్టూడెంట్స్ ని క్రియేట్ చేయడానికి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ప్రాపర్టీస్ అన్ని మనకు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉంటాయి. ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. మనం ఇంతవరకు ఏం చేసాము, ఈ నాలుగు ప్రాపర్టీస్ ని యాడ్ చేసాము ఇక్కడ. ఇప్పుడు ఏం చేశాను, అడిషనల్ ప్రాపర్టీ ఏదైతే మనకు అవసరమో స్కూల్ ను కూడా యాడ్ చేసుకున్నాను. అంతే, ఇక్కడ ప్రాపర్టీనే కదా, ఇక్కడ ఇక్కడ వచ్చేసి ప్రాపర్టీనే కదా. ప్రాపర్టీ కూడా ప్రాపర్టీ తీసుకున్నా, దాన్ని కన్వర్ట్ టు స్కూల్, స్కూల్ లే కన్వర్ట్ చేయాలంటే ఇంకా సారీ ఇక్కడ స్టూడెంట్స్ లోగా స్కూల్ లే కన్వర్ట్ చేయాలంటే ఇంకా ఇక్కడ స్కూల్ ఇస్తున్నాం. స్కూల్ అనేది సిడి స్కూల్. ఇక్కడ సిడి స్కూల్ లో మనకు ఆల్రెడీ మెథడ్ ఉంది కన్వర్ట్ టు స్కూల్ అనేసి. అదేం చేస్తుంది, నార్మల్ స్కూల్ ఇస్తుంది. ఆ స్కూల్ని ఇక్కడ మనం అసైన్ చేస్తున్నాము. అంతే, మనం క్రియేట్ చేసేటప్పుడు ఏం చేయాలి, స్టూడెంట్ రిపోలో ఎక్కడైతే మనం క్రియేట్ చేస్తున్నామో సిడి స్టూడెంట్ డాట్ స్కూల్. ఏ స్కూల్ మనము స్కూల్ ని ఫిట్ చేయాలి, కోరేట మేనేజర్ డాట్ షేర్ డాట్ గెట్ స్కూల్ బై ఐడి రికార్డ్ డాట్ స్కూల్ డాట్ ఐడి వచ్చేసి అటాచ్ చేస్తున్నాను ఇక్కడ. అంతేకాదు మనకే స్కూల్ సెట్ చేయాలి. స్కూల్ ఏంటి అసలు, యాక్చువల్గా స్కూల్ ప్రాపర్టీ ఏంటి, సిడి స్కూల్. మనం ఇక్కడేం పాస్ చేస్తున్నాము, స్టూడెంట్లో స్కూల్ ఉంది, ఆ స్కూల్ వచ్చేసి నార్మల్ స్కూల్ అది. ఇక్కడ నార్మల్ స్కూల్, నార్మల్ స్కూల్ని మనకి సిడి స్కూల్ అడుగుతుంది కాబట్టి సిడి స్కూల్ ఆ ఐడితో ఏదైనా స్కూల్ ఉంటే అది తెచ్చేసి మీకు డిస్ప్లే చేస్తుంది. మనం ఫెచ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఏం చేయాలి, ఫెచ్ స్టూడెంట్స్ లో స్కూల్ స్కూల్లో ఉండే కదా మనకు కావాల్సింది. ఫోన్స్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ మనకు కావాలి. అప్పుడు ఎలా వస్తుంది, ఇక్కడ రీడ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఇక్కడ కూడా పెట్టేసుకుంటాం. స్కూల్ ఐడి రిక్వెస్ట్ లో రిక్వెస్ట్ ఆఫ్ ప్రెడికేట్ ఈక్వల్ టు ప్రెడికేట్ ఫార్మాట్. మనకేం కావాలి, స్కూల్ డాట్ ఐడి ఈక్వల్ టు ఈక్వల్ టు ఐడి యాజ్ సి. ఇక్కడ ఐడి కదా ప్రెడికేట్ చేసేది, ఐడి కదా, సో మనం అది స్ట్రింగ్ యూజ్ చేస్తామా, డి కదా. స్కూల్ డాట్ ఐడి డబుల్ ఈక్వల్ టు ఇది పెట్టాం కదా, ఇక్కడ డీల్ లేవు కదా, మనకు ఆబ్జెక్టివ్స్ సి లాంగ్వేజ్ లో ఉన్నాయి డీలు. చూద్దాం ఇది వస్తుందా లేదా మనకి పెడికెట్. మనం కూడా అంత పర్ఫెక్ట్ కాదు,
సో మనం కాలింగ్ లో రాంగ్ ఉంది, కాలింగ్ లో వచ్చేసి ఐడి పాస్ చేద్దాము. రీడ్ స్టూడెంట్స్ స్కూల్ యొక్క ఐడి వచ్చేసి స్కూల్ డాట్ ఐడి. మనకు ఓన్లీ ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ మట్టే వస్తారు ఇక్కడ. మనం క్రియేట్ చేసేటప్పుడు కూడా ఏ స్కూల్ నుంచి వచ్చామో ఆ స్కూల్ యొక్క స్కూల్ని పెట్టాలి, అదే పెడుతున్నాను అంటే సెల్ఫ్ డాట్ స్కూల్. ఓకే, నేను ఏం చేస్తాను, ఫస్ట్ డిలీట్ ఆపరేషన్ కదా, డిలీట్ చేసేద్దాం. రెండు స్కూల్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళకి ఏ స్కూల్కి అసైన్ చేయలేదు మనం. ఈవెన్ మీకు ఇప్పుడు ఇప్పుడు రన్ చేసినా కూడా రావలేదు అది, ఎందుకంటే మనం ఫెచ్ చేసేది స్కూల్ని ఫెచ్ చేసుకుని ఫెచ్ చేస్తున్నాము. రిఫ్రెష్ స్టూడెంట్స్ కూడా సేమ్ అండ్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ మనం ఫెచ్ చేస్తున్నాం. నో ఎగ్జాక్ట్ మ్యాగ్జిన్ కాల్ ఇన్స్టెన్స్ నేను దీన్ని క్లిక్ చేశాను. నా ఇక్కడ స్కూల్స్ రావట్లేదు, ఎందుకంటే ఏవైతే రెండు స్టూడెంట్స్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు స్టూడెంట్స్, ఆ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఏ స్కూల్లో జాయిన్ చేయలేదు మనం వాళ్ళని, ఎందుకంటే రిలేషన్షిప్ రాలేదు కదా మీకు ప్రాబ్లం. ముందుగా ఓన్లీ స్టూడెంట్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏదైతే మనం క్రియేట్ చేస్తామో అది వచ్చేసి ఈ స్కూల్కి సంబంధించింది. దీన్ని కూడా రిమూవ్ చేస్తాను. చైతన్య జిల్లా ఎస్టాబ్లిష్డ్ అడ్రస్ హైదరాబాద్ నారాయణ 12 కడప. ఈ రెండు స్కూల్స్ ఉన్నాయి, చైతన్య స్కూల్లో ఎవరు స్టూడెంట్స్ లేరు, నేను యాడ్ చేస్తాను. చైతన్య డిఎన్ రెడ్డి రోల్ నెంబర్ 101. వచ్చింది. ఇంకొక స్టూడెంట్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. బ్యాక్ వెళ్తాను. ఓన్లీ చైతన్య గారు ఉన్నారు ఇక్కడ, నారాయణకి వెళ్తే నారాయణ లేదు, ఎందుకంటే నారాయణలో మనం స్టూడెంట్స్ని యాడ్ చేయలేదు. ఇక్కడ నేను యాడ్ చేస్తాను. నారాయణ వరుణ 101 నారాయణ వీళ్ళిద్దరు నారాయణలో ఉన్నారు, వీళ్ళిద్దరు చైతన్యలో ఉన్నారు, అంతే రిలేషన్షిప్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కౌంట్ కూడా డిస్ప్లే చేయాలనుకున్నాను నేను, కౌంట్ ఎలా డిస్ప్లే చేస్తాను అది కూడా చూద్దాం. కౌంట్ డిస్ప్లే చేయాలంటే మనకి స్టూడెంట్స్లో స్కూల్లో స్టూడెంట్ అనే ప్రాపర్టీ మనం తీసుకోవాలని చూద్దాం. అది రీడ్ చేయట్లేదు ప్రస్తుతానికి, అది రీడ్ చేస్తే ఇక్కడ మనం డిస్ప్లే చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ స్కూల్స్ ఉంది కదా, ఇక్కడ స్కూల్లో మనకు ఆ ప్రాపర్టీ లేదు, లేక స్టూడెంట్స్ అని తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే దీని ఒక పాట అక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. మనం రీడ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు మనకు వస్తాయి విత్ స్టూడెంట్స్ వస్తాయి. యాక్చువల్గా నేను ఇక్కడ స్కూల్ని ఫిట్ చేస్తున్నాం కదా, మనం మీకు చూపిస్తాను. స్కూల్ డిపాజిట్ కదా, స్కూల్ డిపాజిట్లో మేము ఫెచ్ చేస్తున్నాము, ఫెచ్ చేసిన ఇక్కడ డిస్ప్లే చేస్తాం.
ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు మన స్కూల్ నుంచి కూడా మనం స్టూడెంట్స్ యాక్సెస్ చేయొచ్చు. ఎందుకు యాక్సెస్ చేయొచ్చు? యాక్చువల్గా మనం పెట్టిన రిలేషన్షిప్ ఏంటంటే యూనివర్స్ రిలేషన్షిప్. ఫస్ట్ చూద్దాం, స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఓకే, రిలేషన్షిప్. ఫాల్ట్ ఫాల్ట్ అంటే ఏంటో నిన్న చెప్తాం మనము. ఫాల్ట్ అంటే ఏంటంటే ఎంత డేటా ఎంత కంప్లీట్గా ఫెచ్ చేయలేదు, దాన్ని జస్ట్ రెఫరెన్స్ పాయింట్ చేసింది ఇక్కడ అనేసి. ఇప్పుడు నేను మూడు చూపిస్తున్నాను. రెండో స్కూల్ ఉంది కదా, రెండో స్కూల్ నేమ్ ఏంది? ఏ సిడీ స్కూల్ డాట్ నేమ్ నారాయణ. నారాయణలో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఫాల్టింగ్ వస్తుంది. ఫాల్ట్ ఫాల్ట్ ఫాల్టింగ్ వచ్చింది. ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ లాస్ట్ స్టూడెంట్స్ ఇట్ ఈస్ ఎఫెక్ట్ ఉంది. ఫస్ట్ మొత్తానికి అయితే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు కదా నారాయణలో. ఇక్కడ మీనింగ్ ఏంటి? మనం స్కూల్ని రీడ్ చేస్తున్నా కూడా మనకు స్టూడెంట్స్ వచ్చారు. ఎలా వచ్చారు? మనకి రిలేషన్షిప్ ఏంటంటే ఇంకా యూనివర్సిటీ రిలేషన్షిప్. దిస్ ఇస్ యూనివర్సిటీ రిలేషన్షిప్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? స్కూల్ నుంచి కూడా స్టూడెంట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు ఇన్ కేసు ఉంటే. అదేవిధంగా ఇక్కడ నుంచి స్కూల్ నుంచి స్టూడెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, స్టూడెంట్స్ నుంచి స్కూల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనేసి దీని మీనింగ్. యూనివర్సిటీ స్కూల్ నుంచి స్టూడెంట్స్ అంటే వైస్ వర్సా, మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు అనేసి దాని మీనింగ్. ఇది దిస్ ఇస్ ఆల్ అబౌట్ కోర్ డేటా. కోర్ డేటా ఏ విధంగా ఎంటిటీస్ని క్రియేట్ చేస్తాము, అప్డేట్ చేస్తాము, రిమూవ్ చేస్తాము, ఫెచ్ చేస్తాము. అదేవిధంగా వాటికి రిలేషన్షిప్స్ ఏ విధంగా సెట్ చేయాలి, ప్రైమరీ కేస్ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఐడిని మనం యూ ఐడి జనరల్గా యూ ఐడిని తీసుకుంటాం ఎందుకంటే అది యూనిక్గా ఉంటుంది కాబట్టి యూ ఐడి తీసుకుంటాం. రిమైనింగ్ ఇవన్నీ మనకు ఉన్నాయి ఆల్రెడీ. ఇంకొకటి మనకి ఇన్ కేసు మనం ఇమేజ్ సేవ్ చేయాలంటే కనుక ప్రొఫైల్ మనం యూజ్ చేసేది బ్లాగ్ ఇచ్చేస్తున్నాం. బైనరీ డేటా, బైనరీ డేటా యూజ్ చేస్తున్నాం. దీన్ని వచ్చేసి మనము స్టోరేజ్ వచ్చేసి స్టోరింగ్ ఎక్స్టర్నల్ రికార్డ్ ఫైల్. ఇదంతా డేటాబేస్లో సేవ్ అవ్వాలి, బయట ఎక్స్టర్నల్ స్టోరేజ్ సేవ్ చేసి తన యొక్క ఐడిని తన యొక్క రెఫరెన్స్ని ఇక్కడ పెడుతుంది. బైనరీ డేటా యూజ్ చేస్తే బైనరీ డేటా ఎన్ఎస్ డేటా బైనరీ డేటా అంటే ఏం లేదు. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ కోర్ డేటా. కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవి చెప్తాను.